డైవర్జన్ అన్నప్పుడు వెళ్ళిపోతారు. రైట్ సార్. బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్ళారు, రాములు బీజేపీలోకి వెళ్ళారు, వెంకటేశ్నాథ్ కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఈ ముగ్గురు కూడా పార్టీని వీడతారన్న క్రమంలో బీఆర్ఎస్ పెద్దగా స్పందించలేదు సార్, ఎందుకంటే బహుశా సిట్టింగ్లను మార్చే ఉద్దేశంలో ఉంది కాబట్టి. కానీ తెల్ల వెంకట్రావు రేవంత్ రెడ్డిని, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు రేవంత్ రెడ్డిని కలిసిన వెంటనే రంగంలోకి హరీష్ రావు దిగారు సార్, ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? వాళ్ళకి రాంగ్ అది మీరు చెప్పేది. వాళ్ళకు కూడా వాపడానికి ప్రయత్నం చేస్తుంటారు, చేయకుండా ఎందుకుంటారు? పోయే వాళ్ళు పో అంటే చెప్తారా అండి? మీరు వెళ్ళిపోమని ఏ పార్టీ చెప్పదండి. అంటే తెల్ల వెంకట్రావు ప్రయత్నంతో కంపేర్ చేస్తే టోటలీ రాంగ్ మీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రయత్నం చేస్తారు, ఎవరు మొమ్మని ఎవరు ఉండమని చెప్తారా అండి ఎవరైనా ఏ పార్టీ అయినా? అయితే ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, సో ఎమ్మెల్యేగా ఉన్నవారు పోయినప్పుడు ఇంకెక్కువ నష్టం దొరుకుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే జరిగాయి, మళ్ళీ జరగవు కనుక. కానీ ఇప్పుడు బీబీ పార్టీలు రాములు వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు, వాళ్ళు అయిపోయినారు, టర్మ్ కూడా అయిపోయింది. సో వాళ్ళ టర్మ్ అయిపోయింది కనుక వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇంకో అభ్యర్థులు చూసుకుంటారు. కానీ ఎమ్మెల్యే వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఎమ్మెల్యే పదవి రాదు కదా. ఇప్పుడు మీకు బీబీ పార్టీలు వెళ్ళిపోయాడు, మీకు రాములు వెళ్ళిపోయారు, వెంకటేష్ నేత వెళ్ళిపోయారు, వాళ్ళ ముగ్గురు ఎంపీలు, వాళ్ళ టర్మ్ అయిపోతుంది కనుక టీఆర్ఎస్కు నెంబర్ తగ్గదు. సో ఒక ఎమ్మెల్యే పోయినప్పుడు నెంబర్ తగ్గుతుంది. సో 39 మంది 38 అవుతారు కదా అని చెప్పి ఆ నాయకులు వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారని అనుకోరు. అప్పుడు కూడా ప్రయత్నాలు చేసి ఉంటారు, సో ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయి ఉండరు. ఎందుకంటే లేదు, ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు అనుకున్నప్పుడు ప్రయత్నం పట్టించుకోరు. ఎలాగో వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి. సో అందువల్ల ఇక్కడ ఎమ్మెల్యేలు పోవడం అనేది ఆ గ్యాప్ మళ్ళీ పూడ్చుకోలేము. ఎందుకంటే అతను మళ్ళీ రిజైన్ చేస్తే తప్ప ఆడ బై ఎలక్షన్ కాదు, డిస్క్వాలిఫై చేసడానికి మన దేశంలో తెలుసు. అల్టిమేట్గా వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ మూవ్ చేసినా అది ఎవరి దగ్గర ఉంటుంది? స్పీకర్ దగ్గర ఉంటుంది. ఆ స్పీకర్ దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఉంటాడు, బీఆర్ఎస్ అధికారంలో బీఆర్ఎస్ స్పీకర్ ఉంటాడు. వాళ్ళ పార్టీకి ప్రయోజనం కలిగించే రీతిలోనే అనర్హత పిటిషన్లపై యాక్ట్ చేస్తాను. సో అందువల్ల ఇప్పటిదాకా యాక్ట్ చేస్తారు 2/3 ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారు అనుకున్నప్పుడు మాత్రమే అఫీషియల్గా అందరు కలిసి ఫిరాయిస్తారు. అప్పటిదాకా ఇలా ముఖ్యమంత్రి కలుస్తూ ఉంటారు, ఊహాగానాలు వస్తుంటాయి. 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి ఉన్నారు, 26 మంది బయటికి వస్తే యాంటీ డిఫెక్షన్ లాను తప్పించుకుంటారు. అంటే 2/3 వెళ్ళారు, అది కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్, బట్ దేశంలో అదే జరుగుతుంది. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరినప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు కేసీఆర్ అదే చేశాడు కదా, కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ చేస్తుంది ఏమున్నది? సో 26 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేదాకా వాళ్ళు పార్టీ ప్రయత్నట్టు కనబడరు, వేరే పార్టీలో చేరరు, కానీ రిజర్వ్ ఆర్మీలుగా ఉంటారు, సందర్భం సమయం వచ్చినప్పుడు మారుతారు. సో అందువల్ల ఈ ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా ఊపందుకుంటారు, అల్టిమేట్గా ఫిగర్ రావాలి 2/3 ఆ ఫిగర్. 2/3 ఫిగర్ వచ్చేదాకా ఇట్లే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు పోయినప్పుడు అదే జరిగింది కదా, అదిలో ఒక్కొక్కరు వెళ్ళారు. 2/3 అయినాక వెలో చలో లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైందని, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి బీఆర్ఎస్ ఎట్లా విలీనమవుతుందని, సిఎల్పిని బీఆర్ఎస్లో విలీనం కేసీఆర్ చేసుకున్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని రేవంత్ రెడ్డి చేసుకుంటాడు, ఏమున్నది ఆశ్చర్యం ఇలా?